నిత్యక్రమ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడ చూడొచ్చు వేలాది మంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వినాయకుడి దర్శనార్థం ఇచ్చారు 14 లో 60 అడుగులకు చేరుకున్నాక షష్ఠీ పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం మండపంలో కొలువుతీరిన లంబోదరుడి విగ్రహం 50 అడుగులు పూర్తిగా మట్టితో రూపొందించారు పంచముఖ లక్ష్మీ గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారికి కుడివైపున మయూర వాహనంపై కుమారస్వామి ఎడమవైపున గాయత్రీదేవి కొలువుదీరారు ఈసారి చాలా ప్రత్యేకతలతో ఈ గణేశుని తయారు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వ సూచనతో 68 ఏళ్లలో తొలిసారిగా పూర్తిగా మట్టితో తయారు చేశారు ఈ విగ్రహాన్ని చెప్పాలి జూన్ 10 నుండి ప్రారంభమై విగ్రహ నిర్మాణ పనులు 150 మంది కళాకారులు అహర్నిశలు పని చేయడంతో తుదిరింపు వచ్చేందుకు 80 రోజులు పట్టింది ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశుని విగ్రహం దగ్గర వచ్చాం ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే వినాయకుని విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు ఈసారి ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలత అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు మనకు దర్శనమిస్తున్నాడు అయితే ఒక పక్కేమో మహాలక్ష్మి అమ్మవారు ఖైరతాబాద్ గణేశుడికి ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారు కుడి వైపున మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఈ సంవత్సరం 2022 సంవత్సరంలో 50 అడుగుల గణేశుని విగ్రహాన్ని అయితే ఈ ఖైరతాబాద్ లో పెట్టడం జరిగింది అయితే దీనికి 150 మంది కూలీలు అయితే పని చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు దాదాపు 150 మంది కూలీలు 80 రోజుల పాటు ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడంలో పాల్గొన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం చూడవచ్చు ఈ ఖైరతాబాద్ మహా గణనాథుని చూడడానికి ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ఐజీ గారు మురళీకృష్ణ గారు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకున్నాం స్వామివారిని ఎలా దర్శించుకున్నారు ఏంటనేది వినాయకుని విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చారు కదా సార్ మీకు ఎలా అనిపించింది దర్శనం ఎలా అయింది సార్ దర్శనం ఇప్పుడు ఇంకా అవ్వలేదు చేసుకుంటున్నాం దర్శనం ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వచ్చారు కదా ఇక్కడ క్రౌడ్ గణేష్ బడా గణేష్ని దర్శించుకోవడం ఆనవాయితీ అయిపోయింది మాకు ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చాము మాకు చాలా సంతోషం ఈ ప్రతి సంవత్సరం ఈ గణేష్ ఫెస్టివల్ టైం అప్పుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఇంతమంది భక్తులు వస్తున్నారంటే చాలా సంతోషం అందరికీ ఈ టైం అప్పుడు రావడం ఈ దర్శనానికి మీ ఫ్యామిలీ అందరూ వచ్చారు సార్ మీతో పాటు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి గణపతి వినాయకుడిని దర్శించుకోవడానికి మీ దర్శనం అయిన తర్వాత మీకు ఏమనిపించింది అండి స్వామివారిని చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం వస్తారా అండి ప్రతి సంవత్సరం ఇంతే రష్ ఉంటుందా అండి ప్రతి సంవత్సరం మీరు వచ్చినప్పుడు ఇంకెక్కువ కూడా ఉంటుంది నమస్తే అండి నమస్కారం మీరు ఎక్కడి నుండి వచ్చారండి మేము ఢిల్లీ నుంచి వచ్చామండి 20 ఇయర్స్ దేవుణ్ణి చూస్తున్నాను ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత దేవుణ్ణి చూసారు మీ ఫీలింగ్ ఏంటండి చాలా బాగుంది చాలా బాగుంది ఎంత ఫీట్ అండి దేవుడు ఇప్పుడు 50 అండి ఇప్పుడు చాలా బాగుంది దర్శనం ఎలా జరిగిందండి మీకు దర్శనము మేము షార్ట్ కట్ రూట్ లో వచ్చేసామండి బాగా జరిగిందా అండి బాగా జరిగిందండి ఏమనిపించిందండి మీకు చాలా బాగా అనిపించింది ఓకే థాంక్యూ అండి ఉన్నారు దేవుడు థాంక్యూ ఒక భారీ లడ్డుని చేతిలో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అయితే పంచముఖ రూపంలో గణేశుడు భక్తులకి దర్శనమిస్తున్నారు గణేశుడికి ఎడం చేతి వైపున మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారు కుడి చేతి వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా పూర్తిగా మట్టితో తయారు చేశారు జూన్ 10వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ విగ్రహం నిర్మాణ పనులు 150 మంది కళాకారులతో అహర్నిశలు పనిచేసి 80 రోజులు తుది
తుది రూపాన్ని అయితే చేయడం అయితే జరిగింది। అయితే మహా గణపతి పాదాలకు సమీపంలో నుంచి నమస్కరించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా పాదాలను కోటిన్నర రూపాయలతో ప్రత్యేక పాదాలను అయితే స్వామివారి ముందల తయారు చేసి పెట్టడం జరిగింది। అయితే ఈ మట్టితో చేసిన కైర్తాబాద్ వినాయకుణ్ణి ఈ నెల 9వ తారీఖున హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తీసుకెళ్తారు। దీనైతే భాగ్యనగరంలో ఒక గణేష్ విగ్రహాలు ఎన్ని ఉండా ఇది ప్రత్యేకం అని చెప్పి చెప్పుకోవచ్చు।